తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. హరి షడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం నిధి నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ధమరుధ్వనిలో గమకితమై, దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేవంతి గయగసి, నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి, హితహిమకము గర యతిరాజ్ సభలో తప ఫలముగ తడుకుమని, తల్లితనముకై తల్లడిల్లు ఆలక్క మాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననము, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. విష్ణు తేజమై నాగబీజమై ఆంధ్ర సాహితీ అమరకోశమై, అవతరించను అన్నమయ అసతోమాగమయ, అవతరించను అన్నమయ అసతోమాగమయ. పడుగా నట్టింత పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా, హరినామమును ఆలకించక అరముగ్గలనే ముట్టడయ్యా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయ పద కవితలు అన్నమయ తమకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.